బొద్గల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెన్నమనేని నరసింహారావు తనయుడు, చెన్నమనేని శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా వారి కూతురు వంశిక పాఠశాలకు 10 కంప్యూటర్స్, 150,000 నగదు చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ముస్తాబాద్ మండలం బొద్గల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బొద్గల్ గ్రామానికి చెందిన చెన్నమనేని శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పాఠశాలలకు 10 కంప్యూటర్లు, 150,000 రూపాయల చెక్కును బొద్గల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు నాయకుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్ కు అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గౌతమ్రావు మాట్లాడుతూ, చెన్నమనేని నరసింహారావు కుమారుడు చెన్నమనేని శ్రీనివాసరావు పాఠశాలలకు 150,000 రూపాయల చెక్కును అందించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందిస్తున్నారని, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి బత్తుల గీతాంజలి, మాజీ సర్పంచ్ దావత్ పండరి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ఎంపీటీసీ బాలకిషన్, వార్డు సభ్యులు నాంపల్లి మంజుల రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకిషన్, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. మా స్కూల్ సంబంధించిన రిపోర్టును కొంత మేము ముందుస్తాను. లాస్ట్ ఇయర్ మా యొక్క కులమానం పడి పాఠశాల నడుస్తున్నటువంటి కులమానానికి కొన్ని ఉదాహరణలు మేము అందిస్తాను. తక్కువ సమయంలోనే గతంలో ఎస్ఎస్సి 23-24 బ్యాచ్ విద్యార్థులు 28 మంది మా దగ్గర చదివితే దాదాపుగా 100% 28-28 అభిరామ్ మనోహర్ అనే ఇద్దరు విద్యార్థులు 9.2 సెకండ్ స్థాయిలో నిలిచినటువంటి అందరూ ఉన్నప్పటికీ కూడా వారం రోజులు రాకపోయినా 10 రోజులు రాకపోయినా ఇంటికెళ్ళి విద్యార్థిని వెంటపడి సందులో దొరికించుకొని తీసుకొచ్చి పాటించినటువంటి సందర్భము మా ఉపాధ్యాయ బృందానికి దక్కింది. మా ఇద్దరికి మా కార్యాలయ సిబ్బంది సహకారం కూడా ఉంది. అందులో ఒక 3 విద్యార్థులు ప్రత్యేకంగా మరొకసారి 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ హై స్కూల్ అంటే నాకు చాలా ఇష్టమైన హై స్కూల్. నేను ఇక్కడనే చదువుకున్నాను. నేను అధికారంలోకి వచ్చి 80వ సంవత్సరం నుంచి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఎలక్షన్లప్పుడే మనము కొట్లాడుకుండు, ఎలక్షన్లో నిలవడు, మళ్ళా తర్వాత కలిసి ఉండు అన్నది. 50 చరిత్రలో కూడా ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీల వారం కలిసి కట్టుగా మరి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట మన గ్రామ ఆనవాయితీ వాళ్ళు వాడుకుంటుండ్రు. ఇంకా కూడా దానికి ఏమన్నా అవసరం ఉంటే మేము సహాయం చేస్తాం. దాన్ని మీ హైండ్ అవుట్లో పెట్టుకోవాలని మేడం గారితో మాట్లాడడం జరిగింది. కొత్త సర్పంచ్ గారు సర్పంచ్ లేదు కనుక కొత్త సర్పంచ్ వచ్చినాక దాని సమస్య కూడా తీద్దాం. టెంపుల్ కూడా వారు అంత సహాయం దాదాపు 30 లక్షల దాకా గుడికి సహాయం చేసడం జరిగింది. వారు ఇప్పుడు కూడా గ్రామానికి ఇప్పుడు మన గంగమ్మ గుడికి కానీ పెద్దమ్మ గుడికి కానీ ఇంకా వేరే టెంపుల్ కట్టుకున్నప్పుడు కూడా వారు ఇచ్చడం జరిగింది. మరి మీ అందరికి కూడా తెలుసు. మన మేడం గారు, మన డాక్టర్ మేడం గారు కూడా ఎందుకు ఈనాడు ప్రత్యేకంగా రాధాకృష్ణ సార్